చెప్పా కదండి, మిమ్మల్ని కూడా కేసులో పెడుతున్నారు. మీరు దొరికితే నేను దొరికినట్టే. అసలు తప్పు నీది కాదు, తప్పు నాది. వైఫ్ లాగా యాక్ట్ చేయమంటే కకృతి పడి యాక్టింగ్ ఇస్ మై ప్యాషన్, యాక్టింగ్ ఇస్ మై ప్యాషన్ అనుకుంటూ డబ్బులు కూడా తీసుకున్నారు. గుర్తుపెట్టుకోండి, డబ్బులు కూడా తీసుకున్నానా? డబ్బుల్ని నీకు వాపస్ ఇచ్చేస్తా, ఈ కేసు నుంచి బయట తీసుకొస్తావా? తీసుకొస్తావా? టెన్షన్ పడకండి, అంతా సర్దుకుపోతుంది. హీరోయిన్ హీరోయిన్ అవుదామని వచ్చినా నేను, దొబ్బించుకుంది మొత్తం. ఏం అవ్వదండి, అంతా సర్దుకుపోతుంది అంటున్నా కదా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? అది అది అదే ఆలోచిస్తున్నానండి. ఆటోలు ఎక్కి ఎక్కడికి వెళ్ళాలో ఆలోచిస్తున్నావా? ఎక్కడికి వెళ్ళేవరా? ఆ రంగంగాడు పొద్దున స్కూల్కి వచ్చాడు. సార్ లోపలికి వెళ్ళి మాట్లాడదాం సార్, పోలీసులు వెతుకుతున్నారు. మధ్యాహ్నం నుంచి ఏం తినలేదు అంకుల్. చాలు చాలు. ఆంటీ సాంబార్ ఉందా? ఇది ఎక్కడ దొరికిందిరా నీకు? అసలు నువ్వు ఆడదానివేనా? నిన్నే భార్యగా నటించమంటే నటించేస్తావా? యాక్టింగ్ ఇస్ మై ప్యాషన్ అంకుల్. నార్మల్. నా భార్య ఎక్కడికో వెళ్ళిపోయింది, నాకు ఏం చేయాలో తెలియట్లేదు అని చెప్తే ఏ సలహానో సహాయమో చేస్తాను కదరా. అంతేగాని ఎవతనో తీసుకొచ్చి భార్య అని చెప్తావా? అప్పుడు ఏదో టెన్షన్లో అలా చేశాను సార్. అవును, వాడు వచ్చినప్పుడు మధ్యాహ్నం స్కూల్లోనే ఉన్నావు కదరా, సడన్గా ఎక్కడ పారిపోయావు? అరెస్ట్ చేస్తారని పారిపోయాను సార్. నువ్వు బాగానే పారిపోయావు, నేనే చిచ్చి. నవ్వుకో, నా పాతికేళ్ల సర్వీస్లో ఇలాంటి రోజున ఎప్పుడు నేను చూడలేదు. ఇప్పుడు ఏమైందని? పిల్లల ముందు నా బుక్కలు పట్టుకుని నిమ్మకాయలు పిసుకునేట్టు పిసికేశాడు. ఇంకేం కావాలి? నేను వదలను. అబ్బబ్బా వదిలేయండి, వాడు పాపాన వాడే పోతాడు. ఏంటే వాడిపోయేది? ఎప్పుడో ఒక రోజు నాకు దొరుకుతాడు, నా చేతులతోనే వాడిని చంపేస్తాను. గుడ్ మార్నింగ్ సార్. ఏంట్రా, ఏదో చంపేస్తానంటున్నావు? దోమలు సార్. నీ ఇల్లు సెర్చ్ చేయాలి. సెర్చింగా సార్? అలాగే సార్, రేపు పొద్దున ఫ్రెష్ రండి సార్, దోమలు ఎక్కువ ఉన్నాయి. నాలుగు ప్లేట్లు ఉన్నాయంటే ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, మా ఆయన, నా కొడుకు కోడలు కూడా ఉంటారండి. పిలు పిలు. పడుకున్నారు సార్. లేపరా, లేపో. వద్దండి. అయ్యో, ఎవరైనా వింటారండి? బాగోదండి. ప్లీజ్ అండి, వద్దండి. స్టాప్ ఇట్ అండి. పాపం కొత్తగా పెళ్ళైన వాళ్ళండి. భోజనం మధ్యలో వదిలేసి వచ్చారా? సార్ పాపం వాళ్ళు ఏదో పనిలో ఉన్నట్టున్నారండి, మనం రేపు వద్దాం సార్. జాగ్రత్తగా వెళ్ళరండి. అసలు ఆ సుందర్గాడి గురించి తెలిస్తే ఇమ్మీడియట్గా చెప్పు. లేదనుకో, ఫేషియల్. హ్మ్.
ఇలా ఎన్ని రోజులు రా? అసలు ఏంట్రా ఇది? ఏమో సార్, నాకు కూడా అర్థం కావట్లేదు. ఎవరి మీదైనా అనుమానం ఉందా నీకు? అసలు ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో ఏం తెలియట్లేదు సార్. సుందర్, నీ వైఫ్ ఫుల్ నేమ్ ఏంటి? ఎందుకు చెప్పు. మీనాక్షి అట్లూరి. నువ్వు ముందు మంచి లాయర్ని పెట్టుకో. అదే సార్, మా ఫ్రెండ్ అబ్బికి చెప్పాను సార్, చూస్తా అన్నాడు. నాకు తెలిసిన మంచి లాయర్ ఉన్నాడు, నేను మాట్లాడతాను. సరే సార్. హే, ఇటు చూడు, నీ వైఫ్ని రీసెంట్గా శిరీష అనే అమ్మాయి ట్యాగ్ చేసింది ఫేస్బుక్లో. శిరీష తన ఫ్రెండే అండి. యాట్ మై హోమ్ విత్ మీనాక్షి అని పెట్టింది. అంటే నీ వైఫ్ రీసెంట్గా తన ఇంట్లోనే ఉన్నట్టు కదా. సండే రోజు కూడా ఒక ఫోటో పెట్టింది. నేను ఆ రోజు తన ఇంటికి వెళ్ళానే. తన ఇంట్లోనే ఉంటే నాతో అబద్ధం ఎందుకు ఆడింది? నేను వచ్చినప్పుడు మీనాక్షి మీ ఇంట్లోనే ఉంది కదా, అబద్ధం ఎందుకు ఆడారండి చెప్పండి, అబద్ధం ఎందుకు ఆడారు? ఆకాష్తో గొడవైన తర్వాత మీనాక్షికి ఏం చేయాలో అర్థం కాలేదు. మీ దగ్గరికి రాలేదు, అటు అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళలేదు. ఎటెల్లాలో తెలియక ఏడుస్తూ నాకు కాల్ చేసింది. నేను మా ఇంటికి వచ్చేయమన్నాను. ఇలా ఎంతసేపు ఏడుస్తావే? నా లైఫ్ పోయింది. ఇప్పుడమ్మ నాన్నకి నా మొహం ఎలా చూపిస్తాను? అయినా నీకు ఆకాష్ గారి గురించి తెలుసు కదా, తెలిసి కూడా మళ్ళీ వాడి దగ్గరికి ఎలా వెళ్ళావు? నేను చేయమంటావే, పెళ్లి చేసుకున్నాడు నువ్వు వచ్చినా కాదా అని అడుగుతున్నాడు. వాడికి రేపు ఆకాష్ గురించి తెలిస్తే నన్ను లైఫ్ లాంగ్ టార్చర్ పెడతాడు. నాకు భయం వేసింది. ఆ భయం వేసి ఆకాష్ గారు రమ్మంటే వెళ్ళిపోతావా? ఇది లైఫ్ మీనాక్షి, నీకు పెళ్ళయింది, నీ మెడలో ఒకడు తాళి కట్టాడు. నువ్వు ఇంతకుముందు అమ్మాయివి కాదు, వద్దనుకుంటే వదిలేసుకోవడానికి. అయినా నాకే ఎందుకు ఇలాంటి వాళ్ళు దొరుకుతారు? నీకు మంచోడే దొరికాడే. బయట భర్తలు ఎలా ఉన్నారో తెలుసా? అమ్మాయి వర్జిన్ కాకపోతే ఎక్కువ కట్నం అడిగే వాళ్ళు ఉన్నారు. అమ్మాయి పేరెంట్స్ని బ్లాక్మెయిల్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన తాళి కట్టాడు కదా, నన్ను యాక్సెప్ట్ చేయాలి కదా. చేశాడు కదా, తన తప్పు తెలుసుకొని సారీ చెప్పాడని నువ్వే చెప్పావు. అయినా సారీలు చెప్పి బతిమాలే భర్తలు ఉంటారనుకుంటున్నావా? ఎవరో చూడు. ఎవరు ఎవరు చెప్పు, ఎవరు? సుందర్. అవునా, వెళ్ళి మాట్లాడే, అంతా సెట్ అవుతుంది. ప్లీజ్ ప్లీజ్, నేను ఇక్కడ ఉన్నానని చెప్పకు. నా మాట విని మాట్లాడే. వద్దు, నేను ఇక్కడ ఉన్నానని చెప్పావంటే నేను చచ్చిన తొట్టు. నేను మీనాక్షి హస్బెండ్ని. తెలుసు తెలుసు, లోపలికి రండి. నేను ఇష్టం లేకపోతే పెళ్ళెందుకు చేసుకోవాలండి? కొత్తగా పెళ్ళైంది, ఎక్కడికి వెళ్ళినా మీ ఆవిడ ఏదన్నా అడుగుతాడు. ఏం చెప్పాలో అర్థం కావట్లేదండి, చెప్తే పర్వంత పోతుంది. నా అలవాట్లు మార్చుకోమన్నా, నేను మాట్లాడే విధానం మార్చుకోమన్నా ఏదైనా తన కోసం చేస్తా అండి. అసలు చెప్తే కదా, అప్పట్లో మీనాక్షి ఒక క్వశ్చన్ అడిగిందండి, పెళ్ళంటే ఏంటని. అప్పుడు నాకు తెలియదండి, ఇప్పుడు అర్థమవుతుంది. పెళ్ళంటే యాక్సెప్టెన్స్ అండి. ఈ జీవితంలో ఎవరూ ఒకలా ఉండరండి, కానీ ఇద్దరూ సర్దుకుపోతూ సరదాగా జీవితం బతికితే బాగుంటుందండి. అదండి పెళ్ళంటే. నన్ను వద్దని వెళ్ళిపోయినందుకు మీనాక్షి మీద కోపం లేదండి నాకు, నా మీద నాకే ఆశయం వేస్తుంది. తనని కలిసి
నేను తనని ఎంత ఇష్టపడ్డానో ఒక్కసారి చెప్పాలనుందండి. తను గుర్తొస్తున్నప్పుడల్లా పెళ్లి క్యాసెట్ వేసుకొని చూస్తున్నానండి, ఏడుస్తూ కూర్చుని. ఏదో ప్రేమ ఇష్టమని వెళ్ళిపోయింది. కానీ హస్బెండ్ది కూడా ప్రేమే కదండి. కొంతమంది పెళ్ళికి ముందు ప్రేమిస్తారు, నేను పెళ్ళి నుంచి ప్రేమిస్తున్నాను. ప్రేమించడం నిజమే అండి. అయినా ఇవన్నీ ఇప్పుడు ఎందుకులేండి? మీరు తన ఫ్రెండ్ కదా, కొద్దిగా ఎంక్వైరీ చేసి ఎక్కడుందో కనుక్కోండి ప్లీజ్. మీరు వెళ్ళిన తర్వాత మీనాక్షి ఏడుస్తూనే ఉంది. అనవసరంగా తన లైఫ్ స్పాయిల్ చేశాను. ఎంతో బతిమాలాడు కానీ నేనే వినలేదు. తనని అర్థం చేసుకోలేకపోయాను. ఇప్పుడు ఏమైంది మీనాక్షి? తప్పు తెలుసుకున్నావు కదా, తన దగ్గరికి వెళ్ళు. ఇప్పుడు వెళ్తే నన్ను యాక్సెప్ట్ చేస్తాడా? చేస్తా అండి, ఖచ్చితంగా చేసేవాడిని. తన కోసమే కదా ఇన్ని ఇబ్బందులు పడింది. మీరు యాక్సెప్ట్ చేస్తారని దానికి కూడా తెలుసండి, అందుకే ఆ నెక్స్ట్ డేనే మీ దగ్గరికి బయలుదేరింది. నిజంగా నా ఇంటికి వచ్చిందా? నాతో బ్రతకాలని చెప్పి నా ఇంటికి వచ్చి నా ఇంట్లోనే చనిపోయిందా?